ఇంకపోతే చిన్నపిల్లలు, చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చేది చాలామంది వచ్చే ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. చిన్నపిల్లలకు పళ్ళు పుచ్చిపోతున్నాయి, చిన్నపిల్లలకు పళ్ళు పుచ్చిపోతున్నాయి. పుచ్చిపోయేదనే కారణం వాళ్ళు కాదు, మీరు. ఏమంటే వాళ్ళకి స్వీట్లు చాక్లెట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఇస్తేనే వస్తాయి. రాత్రులు మీరు ఎప్పుడు బ్రష్ చేయరు, కాబట్టి వాళ్ళు కూడా బ్రష్ చేయరు. సో నైట్ టైం వాళ్ళ దగ్గర బ్రష్ చేయించే బాధ్యత మీది. సో పిల్లలు చిన్నప్పుడే వాళ్ళకి తెలియదు నైట్ టైం బ్రష్ చేయాలని. మీరు ఎలా చేస్తుంటారో వాళ్ళు మిమ్మల్ని కాపీ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇచ్చే స్వీట్స్, చాక్లెట్స్ ఇటువంటివి తగ్గించండి. నైట్ టైం పడుకునే ముందు అసలు ఇవ్వబాకండి. నైట్ టైం బ్రషింగ్ చేయించి పడుకోబెట్టండి. ఇంకొక కామన్ ప్రాబ్లం చిన్నపిల్లల్లో మేము చూసేది ఏంటంటే, పాలు సీసా నోట్లో పెట్టేసి పడుకుంటారు, పాలు తాగుతూ నిద్రపోతుంటారు. ఇటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ పాల్లో ఉండే ఆ స్వీట్నెస్ ఏమవుతుందంటే పళ్ళు అన్నిటి మీద చేరుకుంటుంది. క్లాసిక్గా అన్ని పళ్ళు పూర్తిగా పుచ్చిపోయి ఉంటాయి. చాలామందిలో చూస్తుంటాం మేము. దీన్ని నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటారు. చిన్నపిల్లల్లో వస్తుంటుంది ఇది. సో ఈ పిల్లలకి ఏమంటే, మీరు నైట్ పడుకోబెట్టేటప్పుడు ఒకవేళ గోల్ చేసి పాలు పీక పెట్టాలి, పాలు కావాలంటే నీళ్ళైనా పెట్టండి, కానీ తీయటి నీళ్ళు కాదు, మామూలు వాటర్ అయినా పెట్టండి, కానీ స్వీట్ కానీ పాలు కానీ నైట్ పడుకునేటప్పుడు నోట్లో ఉంటే పళ్ళు పుచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలు. తర్వాత చిన్నపిల్లలకి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు వచ్చిందాక మీరు పక్క నుండి దగ్గరుండి బ్రషింగ్ చేయించేది అలవాటు చేయండి, నేర్పించండి. 2 పూట్ల పొద్దున రాత్రి 2 పూట్ల పిల్లలకి బ్రషింగ్ చేయించేది నేర్పించి మీరు కూడా చేసుకోండి. అప్పుడు వాళ్ళకి మోటివేషన్ వస్తుంది బ్రషింగ్ చేసి. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి పళ్ళు బాగుండాలంటే మీరు జాగ్రత్త తీసుకుంటేనే బాగుంటాయి, లేకపోతే బాగుండవు. వాళ్ళకి డెంటిస్ట్ దగ్గరికి, డెంటల్ చెకప్కి రెగ్యులర్గా తీసుకొస్తుండండి. డెంటల్ ఆఫీస్ అంటే భయం లేకుండా పోతుంది. మీరే ముందే పళ్ళు బీకేస్తారు, పళ్ళు పొడి చేస్తారు ఇట్టు చెప్పారంటే వాళ్ళు భయపడతారు. డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు క్యాన్ గాల్ చేస్తారు. మేమేం చేయాల్సి ఉంటుంది, ఇంకా జనరల్ మత్ ఇచ్చి మేజర్ ట్రీట్మెంట్లు చేయాల్సి ఉంటుంది. చైల్డ్ కోఆపరేటివ్ ఉండి మీరు మొదటి నుంచి పిల్లలకి డెంటిస్ట్ అలవాటు చేస్తే హ్యాపీగా వస్తారు, కూర్చుంటారు, ట్రీట్మెంట్ చేయించుకుంటారు, బాగా ఏ ప్రాబ్లం ఉండదు, జనరల్ అనసీషియా ఇట్టు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, చాలా వరకు కవర్ అయిపోతాయి. సో డెంటల్ చెకప్స్ రెగ్యులర్గా పిల్లలకి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి తీసుకొచ్చి డెంటల్ చెకప్ చూపిస్తుండండి. ఏం లేకపోతే మేము కూడా ఏం చేయం కదా, పిల్లలకి వాళ్ళని ఇబ్బంది పెట్టే బలవంతాన్ని మేము ఏం చేయము, అవసరమైతేనే చేస్తాం.